చూసి మనం ప్లే చేయడం ఇవన్నీ చేస్తాం, కానీ మనకి ఆంధ్రప్రదేశ్ తో కీర్తనలు కరణ స్వరాలు ఇవ్వలేదు. కానీ నేనేం చేశానంటే ఇక్కడ ప్రతి కీర్తనకి స్వరం రాసి ఆ స్వరంతో పాడించి కీర్తన పాడిస్తాం. అలాగే క్రైస్తవ అది మామూలు మ్యూజిక్ బిఏ కోర్స్ అనమాట సిలబస్, దాన్ని అంతా కంప్లీట్ డిస్ప్లే చేసి నేను కొన్ని గీతాలు రచించాను శాస్త్రీయంగా. ఆ గీతాలు నేర్పుతున్నా ఇక్కడ స్వరం, ఇక్కడ స్వరాలు పాడాలి. ఏ సాంగ్ అయినా స్వరం పాడాలి. ఆ సాంగ్ రాగం ఏంటి, ఆ రాగ లక్షణం ఏంటి, ఆ సాంగ్ ఏ తాళంలో ఉంది, ఈ మొత్తం రాగాలు ఎన్ని, ఇవంతా డిస్కస్ చేసాం బాగా. అది ఈ ఫస్ట్ వీడియో నుండి అన్ని వరుసగా ఉంటాయి. మేము పాటిస్తుంటాను ఒక అవగాహన వస్తాయి. అప్పుడు మనం ఏది చెప్పాలి, ఏది ఏది మీకు ఇంట్రడక్షన్ ఎలా కావాలి అన్నది ఆలోచించుకుని దానికంటూ ఒక టైం మనం పెట్టుకుని మొదలు పెడతాం. అయితే ఇప్పటి వరకు చేసిన కీర్తనలు కానీ గీతాలు కానీ రిపీట్ చేస్తూ ఉంటాను, మన వాళ్ళందరూ అలా పాడుతూ ఉంటారు, అవి మళ్ళీ నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను, నేను పాడతాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ పొరపాట్లు తప్పులు పాడినా మళ్ళీ నేను కరెక్ట్ చేసి, కనుక వీడియోలో చాలా క్లారిటీ క్లియర్ గా ఉన్నాయి వీడియోస్. సో ఫ్రీగా ఉన్న టైంలో ఆ వీడియోస్ అలా చూస్తూ ఉంటే మీరు ఒక శాలిం గారు సార్ చెప్పండి సార్. ప్రేయర్ చేసిన తర్వాత ఒకరు మన ప్రేయర్ చేసి పాడిందా మన వాళ్ళతో. ఓకే సార్ పాట పాట పాడుతూ ఉంటారు సార్. ఎవరు ప్రేయర్ చేయాలి చెప్పండి. ఎవరండి ప్రార్థన చేయమందాం అండి. ప్రార్థన మైక్ ఆన్ చేసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడ నాయన, నృత్యం చేయడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయా. ఈ రీతిగా నాయన నీ కీర్తనలతో ప్రభు దావీదు అయా స్వరం ఎత్తి గలమెత్తి పాడిన రీతిగా ప్రభు అట్టి కీర్తనని ధ్యానిస్తూ ప్రభు అట్టి కీర్తన నేర్చుకున్నటకు నీవు ఇచ్చిన మాకు అవకాశం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయా అట్టి అవకాశం నాయన ఇదిగో ప్రభు ఇస్తున్న మహర్షి అంకుల్ని బట్టి, అయా ఇంకొక అంకుల్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. వారు చేస్తున్న ఇట్టి పరిచర్లో నీ ఉండమని అడుగుచున్నాం అయా. దేశ వ్యాప్తంగా ప్రపంచం వ్యాప్తంగా నాయన అనేక మంది నేర్చుకుంటుండగా ప్రభు అది నేర్చుకొని విని వదిలేసే వారిని కాకుండా ప్రభు శ్రద్ధ కలిగి జ్ఞానము కలిగి నాయన వీటిని నీ సన్నిధిలో నాయన నీ సముఖంలో నాయన మేము నాయన మా గాత్రాలతో నిన్ను ఆరాధించి మహిమపరిచే కృపను దయచేయమని అడుగుచున్నాం అయ్యా. మా లోటులు మా పాటులు నాయన ప్రతి ఒక్కటి మేము నేర్చుకునే రీతిగా నేను అనే అహం నుండి మమ్మల్ని దూరపరిచి శ్రద్ధగా నాయన ఇదిగో ప్రభు మా పెద్దలు మాకు నేర్పించే ప్రతిది కూడా నాయన ఇదిగో ప్రభు ఏక మనసుతో ప్రతి ఒక్కరం నాయన ఇదిగో ప్రభు శ్రద్ధ కలిగి మేము నాయన వినుటకు పాడుటకు గ్రహించుటకు ప్రభు తద్వారా నేను మహిమపరచుటకు ప్రభు అవకాశం ఇవ్వమని ఇదిగో మొదలు పెట్టుచుండగా ప్రభు నీ కార్యం నువ్వు సంసిద్ధపరచుకోమని ఇటు ప్రార్థన ఆలకించమని అయా ప్రభు మేము మాట్లాడిన మాటలు ఏమైనా దోషం ఉంటే మమ్మల్ని క్షమించమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అతి వినయముగా వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. అమృత జెస్సికాజీ గారు సద్గుణరావు గారు పాల్ గారు ఎక్కడండి?
పాల్ గారు ఆకాశంలో ఉన్నారు ఇంకా ప్రైజ్ లార్డ్ అంకా ప్రైజ్ లార్డ్ సంప్రదాయ వేళ మరికి మనకి ప్రైజ్ లార్డ్ సార్ ప్రైజ్ లార్డ్ గెస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలి వాళ్ళు పాడే కీర్తనలు ఒకసారి అలాగా చేసి సార్ గెస్ట్ న్యూ స్టూడెంట్స్ అంటారా న్యూ స్టూడెంట్స్ సారీ గెస్ట్లు గారు అంతే కదండి వస్తారు కనుక కీర్తలు పాడదాం పాల్ గారు ఒక కీర్తన మొదలు పెట్టండి మీరు ఇవాళ కీర్తనలు తర్వాత తర్వాత గీతాలు రెండు మూడు అన్న తర్వాత ఈ కొత్త గీతానికి వెళ్ళాలి అది త్వరగా ఇదవదు ఆ రాగం పాల్ గారు పాడతారా సార్ మేము ఈరోజు కొంచెం తెర వెనక ఉంటాము పిలుస్తూ ఉండండి ఈరోజు సిగ్నల్ ప్రాబ్లం తెర వెనక ఉంటున్నాం సాసని దప మగ రి రి సరి గప మగ రి గరి సాసని దప మగ రి రి సరి గప మగ రి గరి సారి మమ మగ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ಸನಿ ದಪ ಮಗರಿ ರಿ ಸರಿ ಗಪ ಮಗರಿ ಗರಿ ಸಪ ಪದ ಪ ಮಗ ಮ ಪದ ಪದ ಸನಿ ದಪ ದಪ ದಸ ಸನಿ ದಪ ದಸ ದಾಸ ಸಾರಿ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ಗ ರಿ ಸ ಸಾರಿ ಗ ಸ ಸ ಸ ದ ದ ಸ ನಿ ದ ಪ ದ ದ ದ ರಿ ಸ ನಿ ದ ಪ ದ ಸ ಸಾ ಸ ನಿ ದ ಪ ಗ ಗ ಪದ ಪದ ಸ ಸಾ ಸ ಸ ನಿ ರಿ ರಿ ಸರಿ ಗ ಪ ಮ ಸಾರಿ ಮ ಮ ಮ ಮ ಗ ಮ ಬ ಪ ದ ಸ ದ ಸ ಸ ನಿ ದ ಪ ಗ ಗ ಗ ಪದ ಪದ ಸ ಸಾ ಸ ಸ ನಿ ದ ಪ ಮ ಗ ಸರಿ ಗ ಪ ಗ ರಿ ಸ ಕಾಹಿ ಮಾಂ ಕ್ರಿಸ್ತು ನಾಧ ದಯ ಜುಡರವಿ ತ್ರಾಹಿ ಮಾಂ ಕ್ರಿಸ್ತು ನಾಧ ದಯ ಜುಡರವಿ ನೇನು ದೇಯಿ ಅನುಚು ನೀ ಪಾದಮುಲೇ ದಿಕ್ಕುಗಾ ಜೇರೇತಿ ನಿಪ್ಪುಡು ತ್ರಾಹಿ ಮಾಂ ಕ್ರಿಸ್ತು ನಾಧ ಗವ್ವಾ ಚೇಯಾರಾನಿ ಚಡ್ಡ ಕರ್ಮೇಂದ್ರಿಯಾದೀನುಂಡನೈ ರವ್ವ ಪಾಲೈನೇನೆಂತೋ ನವ್ವ ಬೊಂದಿತೀ
రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి ఈ విధము నా జడిపోతిని నేనేమి సేతు నో త్రాహిమా క్రీస్తునా దయజుడరవే సాస సని దప మగరి సరి గరి గరి సా ఆడియో ఏంటి అలా ఉంది వేళ మీది సార్ ఈరోజు ఇంట్లో ఉన్నా సార్ ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నారు అలా అయితే ఎలా ఇప్పుడు బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అవుతుంది సార్ ఇది విన్నారా మీరు స్వప్న జ్యోతి లిల్లీ ఇది ఈ కీర్తన విన్నారా కదా కీర్తన పురుషోత్తమ చౌదరి గారు రాశారు త్రాహిమ్ కాంబోజి రాగం ఈ కాంబోజి రాగం అంటే ఏంటి అది ఏ తాళంలో ఉంది ఇది చెప్పి ఆ కాంబోజి రాగం ప్రత్యేకత ఏంటి చెప్పడం జరిగింది అలాగా అవన్నీ మళ్ళీ చెప్తాను సో స్వరం ఎలాగా సాస సని డప మగరి రి సరి గప మగరి గరి సా ఇలా స్వరం నేర్పుతాం దానికి త్రాహి మాం క్రీస్తున దయ చూడరవే ఈ స్వరం బాగా నేర్పి ఆ స్వరంలోనే పాడిస్తూ దాన్ని కరెక్ట్ చేస్తూ అప్పుడు కీర్తన పాడిస్తా సో ఇది ఎందుకు కాంపోజీ రాగం అయింది లేదు మన ఏ కీర్తన పాడినా సరిగమ పదనిసలే అంటాం కానీ రాగం పేరు వేరు కదా అన్ని సరిగమ పదనిస వస్తాయి కానీ ఒకటి కాంపోజీ రాగం అంటాం ఒకటి శంకరాభరణం అంటాం ఒకటి కళ్యాణి అంటాం ఒక నటభైరవి అంటాం లేదా తోడి రాగం ఎలా అంటారు కానీ అన్నింటిలోనే సరిగమ పదనిస ఉంటుంది కానీ ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది చాలా క్లియర్ గా మీకు ఒకటి రెండు వీడియోల్లో ఉంటాయి అంటే ఏమంటారు ఇవన్నీ కనుక ఈ రోజు వినండి నేను ఎలాగో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ అక్కడ ఏలియా పాస్టర్ గారు అని ఇలా కొంతమంది కనుక నేను రేపు ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్తాను వీళ్ళు ఒకసారి వీళ్ళు కూడా రివైజ్ అయినట్టు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తాను ప్రస్తుతం అలాగా అమృత కీర్తన పాడు ఏం పాడతాం కొనియాడతారండి పాడు కొనియాడతారమే నిసరీరి సగరి సనిదనిసా నిసరీరి గమగరి సనిసరీరి సగరి సనిదనిసా ససగా గమ పప పప ప రిరి గమ ప మమ గరి రి ససగా గమ పప పప ప రిరి గమ ప మమ గరి రి నిసరి రి 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 గమ ప మ గరి సరి సరి గమ గరి నిసరి రి సగరి సనిదని సా నిసరి రి రి గమ గరి సని సరి రి సగరి సనిదని సా కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను తనరారో దిన కరో బెను తారలను మించు తనరారో దిన కరో బెను తారలను మించు గణతేజమున నొప్పు కా
వెరీ గుడ్ వెరీ అది కొనియాడాధారమే నిన్ను అన్నది పంతగాని పరదేశి గారు రాసింది ఆంధ్ర క్రైస్తవ కీర్తన. అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండే కీర్తనలు అక్కడ మెన్షన్ చేసిన రాగాలకి పాపులర్ అయిన ట్యూన్స్ కి కొంత డిఫరెన్స్ ఉంది కనుక అది నేను నా పరిశోధనలో నేను డీల్ చేసింది ఏంటంటే ఈ ప్రింట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు జరిగాయి అంతే కనుక ఇది నీలాంబరి అనే రాగంలో ఉంది కునియాడాధర మీద కనుక అలా కొన్ని సర్దుకుంటూ స్వరాలు రాసి తెద్దాం అలాగా స్వరం ఉంటుంది స్వరం తెలుసుకుని పాడాలి స గ గ మ ప ప ప ప రి రి గ మ ప మ మ గ రి రి స స గ గ మ ప ప ప ప ని ని గ మ ప మ మ గ రి రి ని స రి 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 గ మ ప మ గ రి స రి స రి గ మ గ రి ని స రి రి స గ రి స రి ద ని స కనుక అది కీర్తన ఏ రాగంలో ఉంది త్రిపిట తాళంలో ఉంది త్రిపిట తాళం అంటే 7 అక్షరాల తాళం ఉంది తాళాలు కూడా 3 అక్షరాలు 4 అక్షరాల తాళం 5 అక్షరాల తాళం 6 అక్షరాల తాళం 7 అక్షరాల తాళం ఇలా ఉన్నాయి అయితే మేము పాడుతున్నాం కానీ ఇలా ఒక ప్రాపర్ వేగా పాడట్లేదు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇప్పుడు బాగా అర్థమైంది మాకు అంటే ఏదో ఫ్లో వస్తుంది అన్నట్టు పాడుతున్నామే తప్ప ఒక ఒక ప్రాపర్ వేలో పాడలేకపోయాం అనమాట తర్వాత కాంగ్రిగేషన్ లకు వెళ్ళేటప్పుడు తాళం కూడా మార్చేసి పాడినారు పాడతారు సరైన అలా అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే కాంగ్రిగేషనల్ సాంగ్ కాంగ్రిగేషన్ తో పాడే విధానంలా కాకుండా మీరు సోలోగా పాడినప్పుడు ఆ కీర్తనకి ఎంత వరకు బ్యూటీ తీసుకొస్తారు అన్నది సో ఇప్పుడు దాన్ని పాడింది కదా కొనియాడాధర పాడమ్మా మళ్ళీ కోమల హృదయ కొనియాడాధర ఇది త్రిపుట కిట్ట తక్క తిన్నారు ఆశీర్వాదం గారు వెల్కమ్ ప్రకాష్ గారు వెలియ గారు సో అలాగా రాగం పాడమ్మా కొనియాడాధర నిన్ను కోమల కొనియాడ తరమే నిన్ను తనరారో దిన కరో బెను తారలను మించు తనరారో దిన కరో బెను తారలను మించు గణతేజమున నొప్పు కాంతి మంతుడ నీవు కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ కొనియాడ తరమే నిన్ను అది అలా ఇప్పుడు ఇవి రికార్డ్ చేస్తాం ముందు ముందు రికార్డ్ చేసి స్వరం ప్లస్ చూము సరైన తాళం వాళ్ళు ఏ తాళాల్లో చేశారో ఏ రాగాలతో చేశారో అట్లా ఇప్పుడు అలాగే నీ నిస నిస నీ సరి మగరి నీ నిస నిస నీ సరి మగరి సీ రిస నీ నిస నిస నీ సరి మగరి
గగరిని నీసరి గారి సరి పాప పాద పగమ పమగరి దీని నిస నిస నీసరి మగరి సరి రి సరి నవమ దీని నిస నిస నీసరి మగరి దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే ఓవ సంస్తుతి చేయవే మనస జీవమాయే హోవా నీకు చేసిన మేలను మధుమకు నీవు చేసిన పాతకంబులను మంచి జప్పు నేమియుల్లి కుండ చేయును ఆకారము చే దేవ సంస్తుతి చేయవే మనస నీని నిస నిస నీసరి మగరిస నీని నిస నిస నీసరి మగరిస దేవ సంస్థితి చేయవే నట పేరులో ఉంది రాగం. శ్రీ ప్రకాష్ గారు వెల్కమ్ ఎక్కి అలాగా పాల్గారు గప్ప మగరి సని సాగా గమరి గప్ప మగరి రి గ మగరి నిస గగరి గ మగరి సని పని సరి గగరి గ మగరి సని పని సరి గప్ప మగరి సని సాగా బావాడండి మరి కొత్త కొత్త స్టూడెంట్స్ వచ్చారు కదా. గపాల దశని దని సదా గప్ప మగరి సని స గ గ గ మరి గ గప్ప మగరి రి గ మగరి ని స గప్ప మగరి సని స గ గ గ మరి గ గప్ప మగరి రి గ మగరి ని స గప్ప ద దస సని దని సద ప ప ద స సని ప ద ని ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ మ రి గ ప మ గ రి రి గ మ గ రి ని స గ గ గ రి గ మ గ రి స రి ప ని స రి గ గ గ రి గ మ గ రి ని స రి గ గ గ రి గ మ గ రి స రి పని సరి గ గ గ రి గ మ గ రి సరి పని స స సరి గ సరి గ యెహోవా నాము రలలించెను తన మహాదయను నను గణించెను యెహోవా నాము రలలించెను తన మహాదయను నను గణించెను అహర్నిశల దీనహీనుడగున దనాయినడు ధ్వని గ్రహించి మణి పేను యహోవనామురలాలించెను తన మహాదయను నను గణించెను
గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్ క్లాప్స్ లేవా ఆనంద్ గారు రాలేదండి మీరే కొట్టుకోవాలి కా మరి ఏం చేస్తాం సని పదని సాప మగ మరి గగ ప మగరి సని సగగ అది స్వరం ఇది పురుషోత్తమ చౌదరి గారు శంకరాభరణంలో ఉంది ఇది గప మగరి సని సగగ అది సార్ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స సురేఖ గారు పాడతారా ఏం పాడతారు పాడండి చక్కగా సార్ వినరే ఉన్నారు రి గ గ గ గ గ పుస్తకాలు చూడకూడదు కాగరి నిసరి రీ గరి సాని నిసరి రీ గరి సాని గరి గారి గ పమ గరి గ పమ గరి సని సా పప్ప పమ మగ మగరి పప్ప పమ గ మగరి పప్ప పమ గ మగరి స స ని సరి గ గ సరి గ గ గ గ గ మగరి సని ని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గ రి గ పమ మగరి గ మ పమ గరి సని సా వినరేయో నరులారా వినోలకింపో మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే అనుదినమును దేవుని తనయుని పద్వనజంబులు మన మును మునడు కొనుచును సరి గ గ గ గ గ మ గరి సని ని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గ రి గ ప మ మ గరి గ మ ప మ గరి సని సా ఏ క్లాస్ కొట్టండి అందరూ వెరీ గుడ్ రోజు రోజుకి మెరుగు మెరుగు వినరేయో నరులారా సరి గ గ గ అలా పాడాలి దాన్ని సరి గ గ గ గ గ గరి సాని ని సరి రి రి గరి సాని సరి గ రి గ పమ ఎందుకంటే వినరేయో నరులారా వీణు వినమంటున్నాడు కనుక పాడినప్పుడు కొంచెం ఫాస్ట్ చేసుకుంటే చాలు కదా లాగి పాడమనుకోండి భావం మారు వినరేయో ఇలా పాడతారు మన కదా వీణు అంత బాధపడక్కర్లేదు కదా సో సరి గ గ గ గ గ మ గరి సని ని సరి రి రి గరి సాని ని సరి రి రి గరి సాని సరి గ రి గ ప మ ప మ గరి సని సా కీర్తన పాడేటప్పుడు మరి ఎవరు రాశారు ఏంటి సంగతి రాగం అన్ని చెప్పాలి మరి ఇక్కడ కొత్త కొత్త స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి అర్థమైంది అమ్మ
ప్రకాష్ గారు నేవి ప్రకాష్ గారు పాడండి కీర్తన పాడండి. ఓకే సార్ పాడతాను. ఏ పాప మెరుగని పాట పాడుతుంది ఏం సార్? ఏ పాప మెరుగని ఏ పాప మెరుగని యో పావన మూర్తి సగ గగ గగ మదద సగ గగ మదద సగ గగ మదద మదద దాదాని పాద పమ మా పమ గ గమద పమ మా గమ మా మమ మా గ గమ పాప మప మా గ గమ పాప మా పమ గ గ సగ గ గ మద దాద మద దాద దాదాని పాద పమ మా పమ గ గమద పమ మా గమ మా మమ మా గ గమ పాప మప మా గ గమ పాప మా పమ గ గ ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాటలు నొందినావా. వండర్ఫుల్ అండి, భలే పాడారు. విక్కి చప్పట్లు పడుతున్నాడు మీకు. ఇప్పుడు చూడమండి. సగ గ గ మద దద గగ మద దాద మద దాద దాదాని పాద పమ మా పమ గ గమద పమ మా గమ మా మమ మా గ గమ పాప మప మా గ గమ పాప మా పమ గ గ పాట. ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి పాప విమోచకడ కదా. సగ గ గ మద దద మద దాద దాదాని పాద పమ మా పమ గ గ మద పమ ఆ ఫీల్ లో రండి. గమ మా మమ మా గ గ మ పాప మ పమ గ గ మ పాప మా పమ గ గ ఏ పాప మెరుగని ఓ పావన మూర్తి పాప వీచకుండా అది ఫీల్ ఈ పాటలు నా పాపం నా పాపములకు రాకి పాటలు నొందినావా. అంటే ఇది కొంచెం పేదటిక్ కదా, ఆ ఫీల్ వచ్చేట పాట చాలు. సగ గ గ మద దద మద దాద దాదాని పాద పమ మా పమ ఇది కూడా జంపి తాళం అండి. ఇది జంపి తాళం ఉంది, ఐదు అక్షరాల తాళం. సగ గ గ ఐదు అక్షరాలు, మద మద దద ఐదు అక్షరాలు, ఐదు అక్షరాలు ఐదు అక్షరాలు ఉంది. ఐదు అక్షరాలు లెక్కలు పడదు. సగ గ గ మద దద మద దాద దాని పాద పమ మా పమ గ గ మద పమ మా. చాలా కష్టం జంపి పాడడం, జంపితాడు పాడడం. గ మ మా మ మా మా గ గ మ పాద పాప మా పమ గ. వెరీ గుడ్, అది సార్. సో ఇది నడపైనవి జంపి తాళంలో ఉంది. ఆశీర్వాద గారు ఒక కీర్తన పాడండి. వండర్ఫుల్.
సారి పమగ గగ పద ప స స స స స ని స ని ద ప ని ద ప స్టక్ అయిందా? ఓకే విక్కి పాడు నువ్వు, ఇదే పాడు. అంకుల్ వినిపిస్తుందండి. ఎస్ పాడు. ఈ స్తుతి గంగాదపమప గారి గంగ నీ సరిగా కళ్యాణి. పాడు. గాదపమప గారి గరి స నీ సని ద ని స గారి పమగ గాద ప మ ప గారి గరి స నీ స ని ద ని స గారి ప మ గ గ ప ద ప స స స స స నీ స ని ద ప ద నీ ద ప మ మ గ ప మ ప గ గాద ప మ ప గారి గరి స ప్రేశ్వరుని కొని ఆడరే వీకరు వెరీ గుడ్. గాదప మప గారి గరిష్ట నిస ని ద ని స గారి పమగ. దీన్ని కూడా క్లాసిక్ గా పాడచ్చు. దీన్ని కూడా గాదప మప గారి గరిష నీ అలాగ నీస ని ద ని స గారి పమగ భీకరుండవు మాయే హోవ. కవిత వెల్కమ్. ఉద్యోగం కీర్తన పాడి. మనకి ఈవేళ కొత్త స్టూడెంట్స్ ఉన్నారు. ఏం పెడతాం త్వరగా గీతాలు? బేకరుండవు పాడమంటారు. ఇప్పుడు పాడాడు విక్కి, ఇంకోటి పాడు. ఇంకోటి ఇది మార్గము చూపుము పాడమంటారు. ఓకే. పసగ సగ పాప గరిస పసగ సగ పాప గరిస సా సద ప మాద ప పసగ సగ ద పాప గరిస సా సద ప మాద ప పాప ప గ సగ పాప ప గ సగ పాప ప మరిని మామా మరి నీరి మామా మరి నీరి పాపాద పమ మద పమ గ మామా మగరి స గ గ గరి స ని రి 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 స ని ద ని సా మామా మగ
గగగరిసని రీ 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 సని దాని సా ద ప సప స గ స గ ద ప ప గరి స సా స ద ప మా ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాపమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపమునుంది తండ్రి క్షమ గోరుచు పంపు క్షేమము ప్రభు నీ దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీ దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వెరీ గుడ్, వండర్ఫుల్. చాలా రోజులు అయిపోయిందని పాడాను. అవును కదా, స్టార్టింగ్ పాడు, స్వరం పాడు. అదొక్కటే ఇప్పుడు ఎంట్రీ పాప గరిస సా సద ప అలాగే మార్గము అంటే ప్లెయిన్ గా అనొచ్చు, కాంగ్రిగేషనల్ సాంగ్ అయిపోతుంది. మార్గము చూపుము అలాగా మార్గము అదే విషయం అది ఫీల్ అదే మార్గము చూపుము టీకి నా తండ్రి. వెరీ గుడ్, అది జెసికా కీర్తన పాడు, గీతాలు కలరా, ఏం పాడతా? నావన్నీ అంగీకరించు. వెరీ గుడ్. కృపా చేత నీ వలన
వచ్చేసరికి కొంచెం ఫ్లాట్ అవుతున్నాను. పాప అదొక్కటి చూసు. పాప దాద పాప మా మగ మదా మగరి సని దావన్ని అది నరక. సాగ గమ పాప మగరి గమ పాప రేగ రేగ మగరి సాగ లిరిక్ కూడా అలాగే పడాలి. నావన్నీ అంగీకన నించు మీ దేవ నన్నెప్పుడు నీవు కరుణించు మీ సాగాగ సాగాగ గమ పాప మగరే అది అరీలో బ్యూటీ ఉంటుంది కదా. సాగాగ సాగాగ గమ పాప మగరే గమ పాప రేగ రేగ మగరి సా వెరీ గుడ్. అమ్మ వసంతం గారు మీరు పాడండి కీర్తన. నీతి గలయో పాప దప మగ మాప పాప గరి గాగ మగరి రే సరి రి సరి గాగ మగరి రే సరి రి సే కదిన తక్కిట తక్కదిన పా మగ మామ పమగరి గగ మగరి రి సని రి సరి గగ మగరి రి సని రి పాపద పమగ మామ పమగరి గగ మగరి రి సని రి సరి గగ మగరి రి సని రి తస సరి సని సరి రి రి గరి సరి గగ గ మగరి రి సని రి సరి మమ మామ గరి గ మగ గరి సస సరి రి గరి సని సరి రి సరి గ మ పాప గ ప మగ మామ ప మగరి గ గ మగరి రి సని రి సరి గ గ మగరి రి సని రి వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయో మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి నీతి గల యెహోవా వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. పాప తప మగ మామ పమగరి గాగ మగరి రే సని రి సరిగా సరిగాగ మగరి రే సని రి పాప తప మగ మామ పమగరి గాగ మగరి రే సని రి సరిగాగ మగరి రే సని
ససని సరి సస సరి సని సరి తిరి గరి సరి గగ గమ్మ గరి రి సని రి సని మమ మమ గరి గమ గరి సస సరి రి గరి సని సరి రి సరి గమ్మ పాప తప మరి మమ పమ గరి గగ మగరి రి సని సరి గగ మగరి రి సని రి సా అరే మీరు కాస్త ఇదిగా పాడుకోవద్దు ప్రౌడ్గా నీతి కలయే హోవ సుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి నవరోజు రాక నవరోజు మనవాళ్ళు స్వప్నగా మనవాళ్ళు నీతి కలయే హో పాడతారు కదా అది కాదు అది యాక్చువల్గా అది త్రిపుటి తాళంలో ఉంది అది అంటే త్రిపుటి అంటే మీకు చెప్తాను ముందు ఏడాక్ష మన వాళ్ళు అలా పాడతారు నీతి గలయే నీతి అని లేదు కదా ఆయన కరెక్ట్గా చేశాడు ఆయన నీతి గలయే అది నీతి గలయే వసుతి మీ ఆత్మతో ంచుడి నీ ఆత్మతో సేవించుడి ఎలియ గారు అంతనా పాప దప మగ మామ పమ గరి గాగ మగరి రి సరి రి సరి గాగ మగరి రి సరి రి విషయం ఇప్పుడు అదే ఇలాగా మేము ఈ కీర్తనలు అన్ని ఇలా పాటిస్తూ ఉంటాం రిపీట్ చేస్తూ ఉంటాను అన్ని ప్లస్ ప్లస్ మీకు పీపీటీ కూడా పంపుతాం స్వరాలతో ఆ పీపీటీ వస్తుంది ఇప్పుడు దానిలో ఈ కీర్తనలు ఆ స్వరం అది ఏ రాగం తాళం సో రాగాలు తాళాల గురించి ఒక మీకు త్వరలో ఇంట్రడక్షన్ నేనే చెప్తాను చెప్పిన తర్వాత అప్పుడు బాగుంది ఇప్పుడు మీరు ఒక పాట పాడండి స్వప్న పాడండి అంటే నార్మల్ సాంగ్ పాడుతున్నా అంకుల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడట్లేదు వేరొక సాంగ్ అలాగే లిల్లీ పాడాలి జ్యోతి గారు పాడాలి సర్వేశ్వరానికి స్తుతి సర్వమునికి ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు సర్వేశ్వరానికి స్తుతి సర్వమునికి ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి సర్వేశ్వరానికి స్తుతి సర్వము నీకే ప్రభు చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు గుట్టలను మెట్టలను దాటించి నన్ను మేపుము చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు గుట్టలను మెట్టాలను దాటించి నన్ను మేపుము సర్వేశ్వరానికి స్తుతి సర్వమునికే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు వెరీ గుడ్ అమ్మ స్వరం చెప్పండి దానికి తెలియదు సర్వేశ్వర లా 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 లా
అలాగా ప్రతి పాటకి స్వరం ఉంటుంది. ప్రతి ఏని ఇంగ్లీష్ ఏ ఏ భాష అయినా ఏదైనా సరే దానికి ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరం రాసినప్పుడు ఆ స్వరస్థానాల్లో కరెక్ట్ గా పాడితే ఆ పాట యొక్క బ్యూటీ వస్తుంది అన్నమాట. అదే స్వరం తెలియకుండా పాడుతున్నాం మేము, అదే బ్యూటీ తెలియదు. ఇప్పుడు ఇప్పుడు మొదలు పెట్టాను నేను ఈ ట్రైనింగ్ మొదలు పెట్టాను స్వరాల ట్రైనింగ్. ఇంతకుముందు ఎవరు చేయలేదు, ఇది మొట్టమొదటి ప్రక్రియ మొదలు పెట్టి. అంటే నేను ఎప్పుడు వచ్చి స్టార్ట్ చేశాను ఇది. ఏదో కొంతమందికి అలా చెప్పడం మళ్ళీ నా పనులు చూసుకోవడం అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ వల్ల వచ్చిన బెనిఫిట్ ఇది, చాలా మందికి ఈ వీడియో ద్వారా వెళ్ళడం ఆంధ్రప్రదేశ్. స్వర ఎందుకంటే బయట వాళ్ళకు ఒక శాస్త్రం ఉంది. త్యాగరాజు గారు కానీ ముత్తుస్వామి గారు, శ్యామశాస్త్రి గారు, ఇలాగ రుంద్రదాస్ గారు వీళ్ళు రాసిన వాళ్ళ భక్తి గీతాల్లో వాళ్ళు నేర్చుకుంటారు స్వరాలన్నీ. మనకంటే అలాంటి శాస్త్రం లేదు. అందుచేత నేనేం చేశాను అంటే నేను ఒక శాస్త్రం రాశాను. ఇప్పుడు ఇప్పుడు విందురు కానీ వాళ్ళు క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యా తర్పణం, కానీ అది అలా ఉంచి ఆ గీతాల్లో ఈ ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో స్వరాలు నేర్పుతూ, ఎందుకంటే వాళ్ళు కూడా రాగాలు మెన్షన్ చేశారు కదా. మరి ప్రతి ప్రతి కీర్తనకి ఒక రాగం ఒక తాళం వాళ్ళు రాశారు అక్కడ. ఆ రాగాలకు అనుగుణంగా చాలా కీర్తనలు ఉన్నాయి, కొన్ని కొన్ని ఏవో కాదు కానీ. కనుక దాన్ని శాస్త్రంగా చేస్తున్నాను నేను. రేపు పుస్తకంగా కూడా వస్తుంది అది. ఇక్కడ ఇలా పాడటమే కాకుండా రేపు పుస్తకం రూపంలో ఇటు ఇంగ్లీష్ నోట్స్ తో మన స్వరాలతో ఆ బుక్ రిలీజ్ అవుతుంది త్వరలో. అది చెప్తూ ఇప్పుడు శాస్త్రం చెప్తున్నాను అనమాట. అదేంటి, శ్రీయేసు గీతాలను రాశాను ఒక 20 ఏళ్ల క్రితం. ఎన్నో రాశాను, అవి ఒక్కొక్కటే ఒక్కొక్కటే వీళ్ళకి నేర్పుతున్నాం ప్రతిదీ. అంటే అది ఫౌండేషన్ అనమాట స్వరస్థానాలు. ఇక్కడ ఏ స్వరాలను బాగా నేర్చుకుంటే ఈ స్వరస్థానాలు క్లీన్ గా ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి అన్నది తెలుసుకుంటా. ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంది. స్టార్టింగ్ లో చెప్పాను సబ్జెక్ట్ అంతా. ఆ ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ దానిలోకి రావాలి ఆ స్వరం. దాన్ని అలా అనిపిస్తూ పాడిస్తూ అలాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఇప్పుడు 78 ఎన్నో పూర్తి చేశారు. అలాగా పాడండి బ్రదర్. జ్యోతి జ్యోతి ఇందు చాలా బాగా పాడుతుంది జ్యోతి గారు. బ్రదర్ గారండి రండి పాడండి పాడండి. ఊరు పాడండి అలాగే ఏదో ఒకటి. పాడుతున్నారా పాడండి. శాంతి వెల్కమ్. నీవు లేని చోటే నీసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది ఏసయ్యా, కనుమరుగే నేనుండలేనయ్యా, నీవు లేని చోటేది ఏసయ్యా, నీదాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది ఏసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా, నీవు వినని మనవేది ఏసయ్యా, నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా, నీవు వినని మనవేది ఏసయ్యా, నీవు తీర్చని బాధ ఏది ఏసయ్యా, నీవుంటే నా వెంట
అది ఏ చాలయ్యా నీ ఉండే నా అది ఏ చాలయ్యా నీవు లేని చోటేది ఏసయ్యా లేదా విక్షణయ్యా కలియును క్రూర పగక బలి అయిన హే బేలు రక్తం పెట్టినా కేక విన్నా దేవుడు అన్నల ఉమ్మడి కుట్రకు బలి అయిన యోసేపు మరణకు తిరుండి విన్న దేవుడు చెవియొగ్గి నా మొరను ఏసయ్యా నువ్వు వినకుంటే నే బ్రతుకలేనయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీ ఉంటే నా వెంట అది ఏ చాలయ్యా నీవు లేని చోటేది ఏసయ్యా నేదాగి క్షణం సాలేనయ్యా నీవు చూడని స్థలమేది ఏసయ్యా వండర్ఫుల్ వండర్ఫుల్ బాబా క్లాప్ చేయండి లిల్లీ పాడండి పాడు పాడు ప్రైస్లో ఈ పాటి దానయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు ఈ పాటి దానయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప గల దేవా నీ కృపకు సాటి ఏది నీ పాటి దానయ్యా నన్నగా హెచ్చించుటకు నేనింతటి దానయ్యా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడుగా నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడుగా నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచి నన్ను విడువని ఏసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప గల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పాటి దానయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనింతటి దానయ్యా నాపై కృప చూపుటకు ఈ పాటి దానయ్యా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ చాలా బ్రైట్ గా ఉంది వాయిస్ వెరీ గుడ్ దీ వాయిస్ కల్చర్ అంటాం మేము ఈ వాయిస్ కల్చర్ కి ఆ చాలా ఈ స్వరాల్ని ఒక నాలుగైదు రాగాల్లో అనిపిస్తాం అనమాట అనిపించినప్పుడు మొత్తం 12 శృతులు ఇక్కడ తయారు చేస్తాం అంటే ఫ్రీక్వెన్సీస్ పర్ఫెక్ట్ నోటేషన్ నోట్స్ వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు గీతాలు పాడతారు చూడండి అమృత
సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స స స స ని రి స ని ద ప మ ని 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 ద స ని ద ప మ గ ల ద ద ప ని ద ప మ గ రి ఆనందమేగా యేసు నీ త్రోవను నీ ఆనందమేగా యేసు నీ త్రోవను నీ నడచుటలో మా తనువే నీదాయి మనసే నీదాయి బ్రతుకే వెలుగాయి ఆనందమిగా యేసు నీ త్రోవను నీ నడచుటలో నీ గానంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుగే ఇంకా నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునుగా నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నడచును నిలుచునుగా మార్గం నీ బాటయని సత్యం నీ వాక్యమని జీవం మా ప్రాణమని నా గానం నీకే క్రీస్తు ఆరాధనగా నిలుచునుగా సరిగమ పద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స వండర్ఫుల్ రా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చూసారమ్మా అది స్వరం ఉంటది అలాగా ఆ స్వరాన్ని బట్టి ప్రతి అక్షరానికి ఒక స్వరం సరి గ మ ప ద ని స ని ద ప మ గ మ గరి గ స సరి గ మ ప ద ప మ గ రి రి మ గ రి స అది స్వరం కదా ఆనందమిగా యేసు నీతో మనని నడచుటలో సస సాని రి సని దప నిని నీ దస ని దప మగ అద ద ప ని దప మగ రి సరి గ మ ప ద ని స ని ద ప మగ మ గరి గ స సరి గ మ ప ద ప మగ రి రి మగ రి స నీ నామంలోనే ప్రభువా మా జీవనము గడచునులే నీదాయి నీదాయి బ్రతుకేనుగాయి ఆనందమిగ యేసు ఇది గీత కవిత సగరి మగ ప మగ మరి స
సగరి మగ ప మగ మరి స మగ మ ప ని స రి గ ని స త ప గ రి స సగరి మగ ప మగ మరి స సగరి మగ ప మగ మరి స పగ మ ప ని స రి గ రి స త ప గ రి స సగరి మగ ప మగ పని ద స ని ద పని రి గ రి స ని ద మ మ గ రి స సా స రి గ మ ప మ గ మ గ రి స ని సా హృదయమే ప్రభు ఆలయం ఫల పులే ప్రభు పంకితం ఎద ఎదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు కురియు జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇన శోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేచెడి మోక్ష మార్గము నిరతము నిలుచు పరమున ప్రభు సగరి మగ ప మగ మరి పగ మ పని సరి గరి స ద ప గ రి స సగరి మగ ప మగ మరి స వెరీ గుడ్ వెరీ గుడ్ సగరి మగ ప మగ మరి స ఇవన్నీ స్వరస్థానాలు బాగా శాస్త్రీయంగా చేసిన గీతాలు ఇవి సగరి మగ ప మగ మరి సగ మ పని సరి గాలి స ద ప గ రి స సగరి మగ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప అరే సగ వల్గర్ సరి గరి స మగము మగరి స కళ్యాణి సరి గరి స మగరి స మద పగరి స మద ని స ని ద ప మగ గరి గ ప్రభు యేసు పండి సరి గరి సరి గరి స మ ప గరి స మ ద ప గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స మ ప ద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స మ ప ద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స గ మ ప ద ప మ ప మ గ రి స గ ప మ గ మ గ రి స సరి గ రి స మ ప గ రి స మ ద ప గ రి స
మా ప్రభువు మా యేసు పరమాత్మ మా ప్రభువు మా యేసు పరమాత్మ పాపులను దరి చేచ్చు కరుణామయుడా పాపులను దరి చేచ్చు కరుణామయుడా మానవుల పాపములు ఘోరమైనప్పుడు మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆఘోర భారమును శిలువపై మోసిన ఆఘోర భారమును శిలువపై మోసిన మా ప్రభు మా యేసు పరమాత్మ ఆ పరము వరముగా ధరలోన పొందే ఆ పరము వరముగా ధరలోన పొందే భాగ్యమును అందించి మరణమును గెలిచిన భాగ్యమును అందించి మరణమును గెలిచిన మా ప్రభు మా యేసు పరమాత్మ సరిగరిస మా పగరిస మాద పగరిస ప్రతి ఫ్రేజ్ కి గ్యాప్ తీసుకుంటున్నారు మీరు ఇప్పుడు తాళం అక్కడ 5 అక్షరాలు కదా సరి గరి స మ ప గ రి స మ ద ప గ రి స సరి గరి స మ ప గ రి స మ ద ప గ స్వరం అంత బాగుంది ప్రతి ఫ్రేజ్ కి రెస్ట్ తీసుకుంటున్నారు మ ప ద గమనించారా మా పద ని స ని ద ప మ గ రి గ మ ప గ రి స అలా ఆపుతున్నారు ఆకుండా 5 అక్షరాలు లెక్క ప్రకారం ఆపుకుండా పడదు అర్థమైందండి మీకు నేను చెప్పింది పడుతున్నాయి మానవుల పాపములు ఘోరమైనప్పుడు తాళం 5 అక్షరాలు చెప్పిన తాళం చూసుకోండి స్వరం బాగుంది చూన్ బాగుంది కానీ తాళం ఒకటి కొంచెం జెస్సిగా సని సాధని సని దప మగ మప దప మగ రే సస ప మగ మరి గ సస సని సని సాని సాని దప మగ మప దప మగ రే సస ప మగ మరి గ సని 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 దని సని దప సా సని దప మగ మ పాప మగ రి స రి 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 స స ద ని ని ప ద ద మ ప ప మ మ గ రి 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 స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ ప్రభువా వరదీ వేణలనీయ దీనుల మని తలం
ఫ్లాట్ వచ్చి సార్ ఫ్లాట్ అవుతుంది అది అక్కడ చూసుకుంటాను ఇది బ్రైట్ గా పాడుతుంది అది సని సాధని సని దప మగ అది క్లాసిక్ గా పాడాలి ఇది సని సాధని సని సాధని సని దప మగ మప దప మగ రే స స ప మ స స ప మ గ మ రే గ స స స ని వెళ్ళే కొద్ది ఇంప్రూవైజ్ చేసుకోవాలి అప్పుడప్పుడు మా మైండ్ లో పాడుకుంటూ బ్యూటీ తీసుకురావాలి దానికి స ని స ద ని స ని ద ప మ గ మ ప ద ప మ గ రే స స స ప మ గ మ రే గ అది ఎక్స్ప్రెషన్ స స స ని స ద ని స రి స ని ద ని స ని ద ప స స స స ని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స మోలే ఇదిగో ప్రభువా వరదీన దీనుల మని కాలంచి సం పదలను ఎంతగాను కోసగిన శ్రీ యేసు నీకు వందనమే మా వందనమే శ్రీ యేసుకు బ్రైట్ గా పడదు శంకరావరణం కవిత సరి సని ప మగరి సని సరి సరి సని ప మగరి సని సరి సరి సని ప సని స సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ 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 సాస గాగ గ మ ప మ మ గ పాప ప మ గ రి గ మ గ రి సా సా స గా గ గ మ ప మ మ గ పాప ప మ గ రి గ మ గ రి సా స స రి రి గ మ ప మ గ రి సా స స రి రి గ మ ప మ గ రి సా ప్రభువే నా శరణము ఆనామే మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే ప్రతుకే నా ప్రభునికే నా హృదయ దేవి జయము చింత చేరి నంతలోన
చింతలేని శాంతికరమా చింత చీరి నందలోనా చింతలేని శాంతికరమా అణువణువున ఆనందమి అణువణువున ఆనందమి సరి సరి పమగరి సని సరి సరి సని పని సరి నీ 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 సా వెరీ గుడ్ వెరీ గుడ్ అమృత ప ప మ ప మ గ రి స రి గ మ రి రి స ద ద రి స రి స రి మ గ రి రి స స ప ప మ ప మ గ రి స రి గ మ రి రి స ద ద రి స రి సరి మగరి రి స ఈ టెంపుల్ ఉన్న పాట ప మ మ ప మగరి సరి గ మరి రి స ద ద రి స రి రి సరి మగరి రి స స ప ప మ ప ప ప మ ప మగరి రి మగరి సరి స స ద ద రి స రి స స ద స ద ద ద ప ప మ ప ద స స రి సరి మగరి స మగరి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స సరి మగరి సరి స స ద ద రి సరి స స ద స స ద ద ద ప ప మ ప ద స స స స ద ద ద ప ప మ ప మ గ రి స ఇ సు ని నా మ మ పరిమోచన కదా ఆది దేవా ఆ ప్రియజన పోషకా నీ నామమి మనసున వేద మాయ అపవాదినిక అంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాపము బాపి వేయును పాపరి సరి గమరి సదరి సరి వెరీ గుడ్ వెరీ గుడ్ శాంతి పాడగలవా ఏదన్నా పాడతావా ఒక గీతం పాడు సరిగరిస పాడతాను సరి సమ పగరి సమ గరి సరి ఫీల్ సరి గరి సమ పగరి సమ ద పగరి స మ పద ని స ని ద ప మ గరి గ మ పగరి తాళం అలాగా అలాగా ఇందాక చెప్పాను పాలు గారు పాడినప్పుడు కూడా గ్యాప్ తీసుకోవద్దని చెప్పాను కదా అలాగా సరి గరి స మ ప గరి స మ ద ప గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స సరి గరి స మ ప గరి స మ ద ప గరి స మ ప ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స మ ప ద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స స స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప గ
ga ma pa da pa ma pa ma ga ri sa ga pa ma ga ma ga ri sa ga ma pa da pa ma pa ma ga ri sa ga pa ma ga ma ga ri sa maa prabhu maa yesu paramatma maa prabhu maa yesu paramatma paapulanu darichichu karuna mayuda paapulanu darichichu karuna మానవుల పాపములు ఘోరమైనప్పుడు మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆ ఘోర భారమును సిలువపై మోసిన ఆ ఘోర భారమును సిలువపై మోసిన మా ప్రభు మా యేసు పరమాత్మ ఆ పరము వరముగా ధరలోన పొంది ఆ పరము వరముగా ధరలోన పొంది భాగ్యమును వందించి మరణమును గెలిచిన భాగ్యమును వందించి మరణమును గెలిచిన సరిగరి స మా పగరి స మద పగరి స సరిగరి స మా పగరి స మద పగరి స ఓకే వెరీ గుడ్ అదే కొంచెం ఆ శృతి శృతి చూసుకుంటే కళ్యాణి రాగం చాలా సరిగరి స అదొక్కటి చూసుకుంటే చాలు సరిగరి స మా పగరి స మద పగరి స అది కొంచెం చూసుకుంటే కొత్త గీతం చూస్తారా కవిత ఉన్నదా ఎవరు పడాలి గీతం చెల్సియా అమ్మా ఫాలో అవుతున్నావు నువ్వు కొత్తగా రెగ్యులర్ గా వస్తే అర్థం అవుతుంది కొద్దిగా రెగ్యులర్ గా వాళ్ళు జాయిన్ అవుతుంటే ఇవన్నీ కొంచెం స్వరాలు ఇవన్నీ అర్థం అవుతాయి కీర్తనలు గీతాలు అదండి స్వప్న ఇలా ఇలా స్వరాలు స్వరాలు పాటించడం స్వరాలు ఇంపార్టెన్స్ ఇక్కడ ప్రతిదానికి ఏ ఏ గీతం తీసుకున్నా ఏం తీసుకున్నా స్వరం స్వరం చెప్తాం ఆ స్వరం దానికి ముందు ముందు చాలా ఎక్సర్సైజ్ చేయించాను వీళ్ళతో మళ్ళీ చేస్తాం శృతి చేరాలంటే మళ్ళీ అవన్నీ చేస్తేనే వస్తారు అదర్సి కావాలి వాయిస్ కల్చర్ ప్యాటర్న్స్ వాయిస్ కల్చర్ అలాగా చెప్పుకుని రోజు ఇంట్రడక్షన్ పెట్టుకోవాలండి శాలెం గారు గ్రూప్ లో జాయిన్ అవ్వాలి నంబర్స్ ఇవ్వండి కొంచెం నంబర్స్ ఇస్తే చేసుకుంటారు చెప్పాను ఒకసారి దయచేసి అందరూ ఈ నంబర్ రాసుకొని నాకు రిక్వెస్ట్ పంపించండి 9700006565 పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ ఈ నంబర్ రాసుకుని క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో జాయిన్ చేయమని అడగండి నన్ను అప్పుడు మీ పేరు అంతా ఫుల్ గా ఇవ్వండి ముద్దు పేర్లు ఇవ్వద్దు ఒరిజినల్ పేర్లు ఇవ్వండి నాకు ఇస్తే నేను మిమ్మల్ని ఆ గ్రూప్ లో జాయిన్ చేస్తాను
రోజు మీకు యూట్యూబ్ లింక్స్ పంపిస్తాను. అంటే ఇప్పుడు అయిపోయిన వెంటనే ఇప్పుడు నేను దాన్ని కన్వర్ట్ చేసి యూట్యూబ్ లోకి ఎక్కించి ఆ లింక్ మీకు పోస్ట్ చేస్తామంట. ఆ లింక్ చూసి ఆ వీడియో చూసి మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ డేకి వస్తారన్నమాట. తర్వాత నోట్స్ నోట్స్ కూడా ఉంటుంది మహర్షి గారిది, అది కూడా నేను మీకు పంపిస్తుంటాను. ఆ నోట్స్ చూసి కూడా మీరు రాసుకుంటూ ఉండొచ్చు. ఓకే అండి, ఇందాక చెల్సియా రాసుకోమ్మా, ఇందాక స్వప్న గారు రాసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా రాసుకోండి. రాసుకుని నాకు వెంటనే ఈరోజు ఒక ఈ క్లాస్ అయిపోయిన వెంటనే నాకు పంపించండి. ఓకే అండి, క్లియర్గా ఉండేలా చూడండి మెసేజ్, షార్ట్ కట్ పంపించకండి, మొత్తం క్లియర్గా రాసేసి పంపించండి. ఓకే సార్, మాస్టర్ అదే అలాగూ టైం అవుతుంది. అంటే ఈ కొత్త కీర్తన ఒకసారి చెబుదామనుకున్నాను. మన ఎవరెవరు ఉన్నారు? కవిత ఉందండి, అమృత ఉంది, పాల్ గారు ఉన్నారు. ఒకసారి అది నోట్స్ ఇవ్వగలరా మీరు ఒక నిమిషం? సార్ ఇప్పుడు నిన్నటిదా? ఏమండి? అదే నిన్నటిదే. ఒక అది ఒకసారి అంటే స్వరం అనిపిస్తుంది. అదే ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం, ఒక్క నిమిషం చూడండి. ఇస్తానండి డాక్యుమెంట్స్. ఒకసారి వాళ్ళకి రాగం రిమైండ్ చేస్తే కొంచెం. అలాగే సార్. సౌమ్య కూడా వస్తానన్నదండి ఈవేళ. అసలు సౌమ్య జాయిన్ అయిందండి, కాకపోతే వీడియో ఆన్ చేసుకోలే. ఉన్నట్టుంది కదా, జాయిన్ అయింది. చూడండి సార్. ఇదేనండి, ఒకసారి నోట్స్ చూసుకోండి. సరిగమగరి ఫ్రేజ్ బై ఫ్రేజ్ వస్తేనే ఇది వస్తుంది మనకి. ఒకసారి నోట్స్ చెక్ చేసుకోండి వాళ్ళ. సరిగమగరి సరిగమపద సానిద పమగరిస సరిగమగరిస. స్వరం తెలుసుకోండి, నెక్స్ట్ లిరిక్కి వెళ్దాం. సరిగమగరిసా అలాగే ఫ్రేజ్ బై ఫ్రేజ్. సరిగమపదపమగరిసా మిసరి సని దిసని దప్పమ్మ సరిగమ్మ గరిస నిజ దేవ దేవా ప్రజ. అలా వస్తుంది. ఒకసారి స్వరం వేసుకుంటే రేపు చేస్తాం. సరిగమ నిజ దేవ దేవా ప్రజ. జయ రాజన
అది అంటే రాగాన్ని జ్ఞాపం చేశాను ఇప్పుడు. ఓకే సార్, అది క్రోమాటిక్ అక్కడ మా పద సరి గ మా పద కృష్ణ అన్ని అంటే సుదృశ్యపం సరి గ సాధారణ గాంధ మా ప్రతిపంచం సరి గ మా పద సుద్ధ దైవతం మీ కైశిక నిషాద సరి గ మా పదని ఇది పడితే చెప్పాం కదా పది మెట్లు ఎక్కినట్టే సరిగమ త్రీగా పాడదు ఈ స్వరం సరిగమ సరిగమ పదని సరి పాల్ గారు పెట్టారా రాగం? శుభ పంతు రావళేని ప్రతిమధ్యమ రాగం 45వ మేళకర్త రాగం అన్నమాట. సరిగమ ప్రతిమధ్యమ సరిగమ పద నీ సానిద కంప్లీట్ గా దీన్ని నేర్చుకున్నాం ఈ స్వరాలు. అది ఇది పాడారంటే ఇంకా అది మిగతా రాగాలకి ఈ రాగానికి అసలు పొంతనే ఉండదు కదా. సరి సరి సుదృశ్యం సరిగా సాధారణంగా మా ప్రతి మధ్య పద మా పద మా పద గారు నెమ్మదిగా నేర్చుకుంటున్నారుగా, పాడవలసి ఉంటుంది. నేర్చుకుంటున్నామండి కొంచెం కొంచెం. చెప్తాను ఇంట్రడక్షన్ చెప్తాను, అదే ఎలాగో చాలా మంది జాయిన్ అవుతున్నారు కాబట్టి. అలాగే సార్, అది చెప్తేనే కొంచెం అర్థం అవుతుంది కొద్దిగా. అంటే శాస్త్రంలోకి వెళ్తున్నాం కదా ఇప్పుడు. అదే ఇప్పుడు ఈ రాగానికి వచ్చారంటే ముందు చాలా వీళ్ళతో సాధన చేయించి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నవే వీళ్ళు గీతాలు మాకు అసలు ఆ పాటలే తెలియదండి ఎలాగా అన్నది అస్సలు తెలియడం లేదు. సో ఇప్పుడు గీతాలు ఈ స్వరాలు కీర్తనలు స్వరాలు అందరు కూడా మనం ఆన్లైన్ మొదలు పెట్టిన తర్వాత స్టార్ట్ అయ్యింది. అయితే నాకు పాత స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ అమృత అని కవిత ఇలా ఇంత మునుపు ఇక్కడ నాకు నేర్చుకున్నారు అందుకనే వాళ్ళు బాగా చెప్పాను కాబట్టి వాళ్ళకి గ్రాస్ చేయగలుగుతారు. మిగతా అందరు కూడా కొత్త వాళ్ళే. వసంతమ్మ గారు మీరు ఒక గీతం ప్రాక్టీస్ చేసి ఉండాలి ఈసారి పాడాలి మీరు. ఉదయం పిల్లలకి నేర్పిస్తున్నారు కదండి ప్రభు యేసుని ఆలయము, ఆ పాట నేర్చుకున్నానండి నేను. నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. అది నేను కంపోజ్ చేసిందే. ఎప్పుడు చేశాను తెలుసండి? అది 10th క్లాస్ చదువుతున్నప్పుడు చేశాను. చేశారన్నారు కదా. అవునండి 10th క్లాస్ చేస్తారు పాడుతున్నారు. మాకు తెలియకుండానే కొన్ని పాటలు రాసాం సార్, అవి ఎలాగండి మీకు పంపించడం? అంటే రాశాము పాడాను ట్యూన్ చేశాను అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఒప్పుకోము సార్. అవునండి, అందుకునే మిమ్మల్ని ఒకసారి మీ నెంబర్ ఉంటే మాట్లాడదాం అనుకున్నాను. అదే చెప్పేది పాట అంటే ఆట కాదు, అది దానికి క్షుణ్ణంగా కొన్ని శాస్త్రబద్ధంగా కొన్ని బాగా నేర్చుకున్న తర్వాత మీకు అర్థం అవుతుంది అసలు పాట ఎలా రాయాలి. ఈ తాళంలో రాశాము
రాశారు అని అడుగుతాను. ఈ రాగంలో మీరు చేయలే అని అని అడుగుతాం. ఆ రాగం ఏంటని చెప్పమంటాం. ఆ తాళం లక్షణం చెప్పమంటాం. అప్పుడే మీరు పరిపూర్ణత ఉన్నట్టు. అందుకే నేను పాటలు రాస్తున్నాం లేదా పాడేస్తున్నాం అంటే ఏం పాడతావు అని నేను పాట పాడి స్వరం చెప్పమంటాను. ఆ స్వరం చెప్పగలిగిన ఇప్పుడు మీరు ఏదైనా ఉందంటే నేను అలా స్వరం రాసుకుంటూ వస్తాను. మాకు అదే మాకు అలవాటు. అందుకనే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు కూడా అలగలిగాను. అర్థమైందా? ఇలా నేను పాడిన వెంటనే నాతో పాటు మీరు స్వరం రాయాలి. గరి అలా వచ్చేయాలి అనమాట. అప్పుడే నీ సంగీతం తెలుసు అంటావు విక్కి. అవునండి. ఇప్పుడు మా దగ్గరికి పాటలు పాడడానికి వస్తారు. నేను సినిమాలు సంగీత దర్శకత్వం వహించాను. చాలా మంది వచ్చారు, వస్తారు పాటలు మేము పాడతాం సినిమాల్లో. ఆ పాడైతే అని చెప్పి నేను చూన్ చేసిన పాటలు వినిపిస్తాం. వాళ్ళ వెంటనే స్వరం రాయాలి. స్వరం రాయగలిగినప్పుడే మేము అలవ చేస్తాం, బాగా రాశాం ఇప్పుడు బాడ అంటాం. స్వరం రాయడం రాకపోతే ఇంక మేము నేర్పుతూ కూర్చోలేము. హార్మోనియం అలా దగ్గర పెట్టుకుని పాట నేర్పలేమండి. ఇప్పుడు ఎందుకు నేర్పుతున్నానంటే ఇది సంగీత క్లాస్ కాబట్టి నేర్పుతున్నాం. ప్రొఫెషనల్స్ గా వచ్చిన వాళ్ళకి నేర్పం. మేము పాడు అంటాం, పాడాలి, స్వరం రాయాలి. రాసినప్పుడు అక్కడ అవకాశాలు అది. అంచేత పాటలు రాయండి, రాయొచ్చు. అంటే మీ భావం అది ఉంటుంది కాబట్టి రాయొచ్చు. తెలుసండి, భావాన్ని వ్యక్తపరుస్తూ రాసినవేనండి. రాసినవి అంతే తప్ప తన సంగీతం సమకూర్చడం అనేది అదొక ఎత్తు. ఇప్పుడు అందుకే నేను అంటున్నాను కదా, ఇప్పుడు తాళాలు ఉన్నాయి, తాళ ప్రకారమే ఉంటది. మూడు అక్షరాల పాట, నాలుగు అక్షరాల పాట, ఐదు అక్షరాల పాట, ఆరు అక్షరాల పాట, ఏడు అక్షరాల పాట ఇలా ఉంటాయి. ఆ అక్షరాలు లెక్క తెలియకపోతే పాట రాయడం కూడా రాదు. దాన్ని చూసి చేయలేము. ఈ క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్షరాలు ఏంటి అన్నది, అక్షరాలు అనేది తెలిసింది. అంటే పాట కింద అక్షరాలు ఉంటాయా అన్నది తెలిసింది. లెక్క ఉంటుంది. అవునా? గపమ్మ గపమ్మ నాలుగు అక్షరాలు లెక్క, చతురస్రం అంటారు. గరి సని నాలుగు అక్షరాలు, సగ నాలుగు అక్షరాలు, సర నామోదాలి అక్షరాలు. అలాగే నీ ఏడు అక్షరాలు, పాప తప మగ ఏడు అక్షరాలు, మామ పమ గరి ఏడు అక్షరాలు, నీతి గలయే భోవసుతి అక్షరాలు లెక్కది. ఎనిమిది అక్షరాలు ఆదితాళు, ఏడు అక్షరాలు రూపకం, ఆరు అక్షరాలు జంపే, ఐదు అక్షరాలు. ఇందాక మేము పాడాం కదా, సరి గరి మప గరి సరి గరి స, ఐదు అక్షరాలు. అది లెక్క. ఐదు అక్షరాలు, ఐదు అక్షరాలు ఉంటాయి చూడండి. అది జంపితాళం. సో నేను జంపితాళంలో చేసినప్పుడు నేను జంపితాళంలో చేశానంటే మేము లెక్క పెడతాం అక్కడ ఐదు 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 ఉన్నాయి లేదా. లేదా జంపితాళంలో రాశాను అని అన్నారనుకోండి, ఐదు అక్షరాలు ఐదు అక్షరాలు లెక్క పెడతాం అది. కనుక బాగా అవగాహన చేసుకుని అప్పుడు మొదలు పెడితే పరిపూర్ణత ఉంటుంది. అందుకంటే ఏం చెప్తుంది లేదు, ఎందుకంటే చేసిన దానికి పరిపూర్ణత రావాలి అంటే సబ్జెక్ట్ తెలియాలి. అవునండి. సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఆ రాగాలు తెలియ, ఆ రాగం ఈ రాగంలో ఇది చేశాము, ఈ రాగంలో ఇది చేశాను అని కాన్ఫిడెంట్ గా చెప్పగలిగినప్పుడే పరిపూర్ణత ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇదో ఇది పరణది దీంట్లో ఉంది, శుభ పంతు వరాలి లో చేశాను. అంటే వీళ్ళని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాను. నేను మొట్టమొదటే శుభ పంతు వరాలి నేర్పలేదు వీళ్ళకి. నేను రాదు పాడలేరు. శంకరాభరణంలో నేర్పి శంకరాభరణం నుండి మళ్ళీ మాయామాళవ అనే ఒక దానికి తీసుకెళ్లి అందులో కొన్ని స్వరాలు నేర్పి మళ్ళీ దాని నుండి కళ్యాణికి వచ్చి ఇలాగా చూసారా, వేరే స్టెప్ బై స్టెప్ అని తీసుకెళ్తున్నాను అంట. ఆఖరికి ఇది పాడగలరా లేదా అని మళ్ళీ వాళ్ళు ఏమండి పాల్ గారు ఏమంటారు అంటే గొంతు తిరగాలి. తిరగకుండా పెట్టేం కదా మొత్తం. ఆ అంచేత
ఒక్క ఒక్కొక్క మెట్టు ఇక్కడ కడుతున్నాం ఇప్పుడు. అన్ని 12 స్వరాలు గాత్రంలో క్రియేట్ అవ్వాలి 12 స్వరాలకి. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నేర్పాలి అన్నది ఒక పెద్ద ఆలోచన. ఆ మెదడు ప్రకారం వెళుతూ వెళుతూ ఒక్కొక్క నోటు వాళ్ళతో పలికిస్తాను పైకి. అదే ఓకే సార్, గుడ్ నైట్. ఆఖరి ప్రార్థన చేస్తారా? ఆశీర్వాద గారు ప్రార్థన చేయండి. అమ్మా రేపు రండి స్వప్న అందరు. అంకిల్ షోషర్ అందరూ నేను చెప్తాను. జ్యోతి అందరు అందరు కనిపించాలి రేపు. తెర వెళ్ళకుండా పడుతుంది, అందరు కనిపిస్తారు. ఇప్పుడు పాటను చెప్పేటప్పుడు మీరు అందరు కనపడాలి కదా, కనపడితే మీ ఎక్స్ప్రెషన్స్ అన్ని మాకు తెలిస్తాయి, అప్పుడు పాట వెళ్తుంది బాగా. అయ్యా శాలమ గారు చేయండి సార్. మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడు అని తండ్రి, నేను ప్రస్తుతం ఉన్నతమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సంగీతంలో ప్రభా అనేక మెలకులు నేర్పుతూ ప్రభా నీ దాసులు ఎంతో ప్రయాసపడుతుండగా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. వందనాలు. అవి నేర్చుకోవాలంటే మాకు మంచి జ్ఞానం కావాలి ప్రభా. జ్ఞానం మీ దగ్గర దొరుకుతుంది కనుక ప్రభా ఆ జ్ఞానం మాకు అందరికి దయచేయమని నేర్పించుకోవాలి చూపిస్తున్నాం. ఆయన పరిపూర్ణంగా మేము నేర్చుకుని ప్రభా పాటలు రాయటానికి పాటలు పాడటానికి నాయన మీ ప్రభు దయచేయని వందనాలు చూపిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన స్వరాలు తెలియక అనేక పాటలు పాడాను కానీ ప్రభా స్వరాలు తెలిసిన తర్వాత తండ్రి ఆ పాట ఎలాగ పాడాలో ప్రభు మాకు నేర్పించుకుని నేర్పించున్నాను తనని స్తోత్రాలు చూపిస్తున్నాం. గొప్ప దేవ మీ హింగల రాజా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దాసుని ఇంకా బలపరచండి. ఎంతో ఓపికతో ప్రభు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నేను స్తోత్రిస్తున్నాను తండ్రి. నాయన దాసుని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. మహర్షి గారిని నాయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. నాయన ఏర్పాటు చేసినటువంటి శాలం ఇజ్రాయల్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎన్నో ప్రభు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ప్రభు మా అందరికి అనేక విషయాలు నేర్పుతూ మీ సన్నిధుల ముందులో ఆ జ్ఞానాన్ని కూడా దయచేసి నాయన అనేకమైన జ్ఞానం మేము పొందుకోవడానికి నాయన ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నేను స్ఫూర్తిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా బాగా నేర్చుకొని నాయన ప్రపంచంలో అనేకులకు నేర్పడానికి నాయన నాయన ఈ దేశానికి నాయన మంచి జ్ఞానాన్ని దయచేయడానికి ఇప్పటివరకు ప్రభు ఈ స్వరాలతో నాయన క్రైస్తవ సంగీతం పాడలేకపోయారు ప్రభు. ఇప్పుడు నేర్చుకుని ప్రభు అనేకులకు నేర్పడానికి నాయన మంచి జ్ఞానాన్ని దయచేసి అనేకులను నాయన మీ సన్నిధిని నడిపించి సహాయం చేయమని మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకుని శక్తిని వచ్చిన ప్రతిని మీరు జ్ఞాపకం చేసుకోమని దేశ పరిశుద్ధ నామం నేర్పించి అప్పగిస్తున్నాను తండ్రి. ఓకే పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు సదాకాలం మనందరికీ మన కుటుంబాల్లో ప్రతి బిడ్డకు వారి వారి ప్రతి అవసరం తీరుస్తూ అభివృద్ధి పరిచి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వదనాలండి. ఆనంద్ గారు ఎక్కడండి? ఆనంద్ గారు రెండు రోజులు రావట్లా. ఆనంద్ గారు ఒక సెమినార్ కి అటెండ్ అవుతున్నారండి. ఇందాక సెమినార్ హగ్గై సెమినార్ ఉందా చెప్పాం కదండి, కొంతసేపు అటెండ్ అయ్యి వచ్చాం. ఓకేనండి. ఓకే సార్. ఓకే అండి. అలాగే గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ రేపు అందరు కనిపించాలి. స్వప్న లిల్లీ ఎక్కడ అందరూ మీ ఫోన్ లక్ష్మి రిక్వెస్ట్ పంపించండి. రిక్వెస్ట్ పంపండి. ఇలా ఇది ఇలా కనిపించాలి అందరు వీడియోలో. తెరవనికి ఉంటే మళ్ళీ నేనేదో బ్లాక్ బోర్డ్ కి చెప్తున్నట్టు ఉంటది పాఠం. ఓకేనా అమ్మా జ్యోతి, అంటే ఇలాగ అందరు మీరు అందరు ఇలా కూర్చోండి, పెట్టండి ఆ పిల్లలతోనే కూర్చోండి ఇక్కడ. లేకపోతే 10 to 11 మళ్ళీ ఉంది, పిల్లలకి కూడా ఉంది.
అది అటెండ్ అయినా పర్వాలేదు, అదే అటెండ్ అవ్వచ్చు, అబ్జెక్షన్ లేదు. వాళ్ళకి కూడా నేర్పుతున్నారు కదా ఉదయం 10 to 11. ఇలా ఇక్కడ మీతో పాటు ఇలా కూర్చోబెట్టండి, పర్వాలేదు. ఓకేనా? రైట్, గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. కొన్ని సార్లు సాయంత్రం నైట్ మన క్లాస్ కు వచ్చేటప్పటికి మనకు నాకు నెట్ అయిపోతుంది సార్, అందుకని ఉదయం క్లాసుల్లో తప్పనిసరిగా ఉంటున్నాను. అప్పుడు నాకు నెట్ అయిపోయినప్పుడు డివైస్ వీడియో అని వచ్చేస్తుందండి. ఏలియా గారు, అయ్యా ఒక ప్లాన్ ఏంటంటే ఏదో ఒక ఖర్చు తగ్గించుకొని డేటా వేసుకోవాలి, ఎక్స్ట్రా డేటా. అలాగే సార్, అది తెలియలేదండి. ఆ తెలివి ఏంటి ఇలా ఉంటుందని చూస్తే మీ రోజువారీ డేటా అయిపోయింది అని వస్తుంది, మధ్యలో కట్ చేసేసుకుంటా గల కారణం అదేనండి. 50 రూపాయలు బియ్యం కొంటాను అనుకోండి, బియ్యం సెకండ్ క్వాలిటీ బియ్యం కేజీ 30 రూపాయలు బియ్యం కొని వేసుకోవాలి. అలాగే సార్, తప్పకుండానండి. కందిపప్పు అన్ని క్వాలిటీ తగ్గించేసి డేటా క్వాలిటీ అంటే ఇంకొక పద్ధతి ఉంది, మీకు మళ్ళీ ఆదాయం పెరిగేటట్టు కూడా ప్రార్థన చేయండి. ఆదాయం పెరిగేటట్టు ప్రార్థన చేయాలి. పిల్లలు ఆహారం తగ్గించేసుకుంటారు అని చెప్పి ఆదాయం పెంచుతాడు. మన పిల్లలకి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఆదాయం పెంచుదేవా అని యెహోవా యీరే అంటే చాలు, వస్తాయి అన్ని అన్ని సమకూరుతాయి. ఇవన్నీ జీవితకాలపు సాక్ష్యాలు, ఎక్స్పీరియన్సెస్, ఒక్కటి కాదు కదా మిరకిల్స్ లైఫ్ లో. మీరు మాకు పరిచయం అవ్వక ముందు నుంచి అండి, గత 2 వారాలు, అంతకుముందు 2 వారాల నుంచి నేను మా చర్చ్ లో చెప్పింది ఏంటంటే కొత్త పాటలు ఎవ్వరు పాడొద్దు, పాత పాటలు పాడాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పాత పాట పాడాలి అని చెప్పిన తర్వాత 3 వారాలకి మీకు పరిచయం అయ్యానండి. అప్పటి నుంచి పాత పాటలే నేర్చుకుంటున్నాం. పాటలు అసలు తెలియదండి మాకు, రిపీటెడ్ గా పాడుతున్నాను కదండి, నేర్చుకుని పాడించండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాపులర్ చేయాలి బాగా. అవునండి, ఈ పాటలు అసలు మాకు పరిచయం లేదండి. అందుకే అందుకే ఇప్పుడు నేను చేసిన 100 పాటలు ఉన్నాయి, అవి చెప్పడం లేదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనం వాటి ఇంపార్టెన్స్ అది. ఓకేనా? మరి నా పాటలు కావాల్సి యూట్యూబ్ లో ఉంటాయి వరుసగా, అందరు పెద్దవాళ్ళు పాడారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ, జానకమ్మ, అందరు పాడేశారు నాకు. అవన్నీ వినండి యూట్యూబ్ లో, చాలా అంటే వాయిస్ ఎలా ఉంటుందో చూడండి. వాణిజ్యరం గారు, మనం, శ్రీలేఖ, చిత్ర, ఒకరిగా అందరూ అందరూ పాడేశారు. ఓకే అండి, గుడ్ నైట్. గుడ్ నైట్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. అందరు కనిపించండి రేపు. తప్పకుండా అంకుల్, తప్పకుండా. యూట్యూబ్ లో ఉంటుంది. ఓకే అండి, రైట్, గుడ్ నైట్.